బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాల ఏపీ హైకోర్టులో విచారణ జరుగునుంది మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కౌంటర్ కూడా దాఖలు చేస్తుంది సిఐడి 900 పేజీలతో కౌంటర్ ని వేస్తుంది సిఐడి ఇవాల వాదన వినిపించబోతున్నారు చంద్రబాబు అలాగే సిఐడి తరపు న్యాయవాదులు అయితే టీడీపీ శ్రేణులు మాత్రం బెయిల్ వస్తుందని ఆశలు ఉన్నాయి ఇప్పటికి క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేస్తుంది సుప్రీం కోర్ట్ స్కిల్ కేసులు ఇవాల్టితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతోంది వర్చువల్ గా ఏసీబీ జడ్జ్ ముందు హాజరు కాబోతున్నారు చంద్రబాబు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న అవకాశం కనిపిస్తోంది ఏసీబీ కోర్ట్ జడ్జ్ ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఏసీబీ కోర్టు ఇంకా చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఓ పక్క సుప్రీం కోర్టులోనూ ఉంది ఈరోజు హైకోర్టులో బెయిల్ ఉంది ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామారావు ఒక పక్క రిమాండ్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు పరిధిలో ఉంది మరోపక్క ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించి మరోపక్క ఏసీబీ కోర్టులో ఇటు దీనికి సంబంధించి ఏసీబీ కోర్టుకి సంబంధించి రిమాండ్ పొడిగింపు అంశం మీద ఉంది ఏంటి ఎక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హైకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో రిమాండ్లో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి అది వచ్చిన తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తోందా లేకపోతే బెయిల్ పిటిషన్ అంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా ముందు దీని గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ స్కిల్ స్కామ్ కు సంబంధించి క్వాష్ పిటిషన్ వేశారు క్వాష్ పిటిషన్ కు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే రేపు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక తీర్పు వెలువడే అవకాశం అయితే ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో స్కిల్ స్కామ్ కు సంబంధించి బెయిల్ పిటిషన్ పై మరికొద్దిసేపట్లో వాదనలు వినిపించనున్నారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే సిఐడిని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే సిఐడి 900 పేజీలతో కౌంటర్ దాఖలు చేశారు అలాగే ఏసీబీ కోర్టులో చూసుకున్నట్లయితే హైకోర్టు అలాగనే ఏసీబీ కోర్టులో చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు రిమాండ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసినటువంటి రిమాండ్ ముగియడంతో ఈరోజు ఏసీబీ కోర్టులో వర్చువల్గా చంద్రబాబును హాజరుపరుస్తారు సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే చంద్రబాబుకి హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్కి సంబంధించి కీలకంగా మారింది ఇక్కడ వాదనలు వినిపించడానికి కూడా చంద్రబాబు తరపు అడ్వకేట్లు అలాగనే సిఐడి తరపు అడ్వకేట్లు కూడా రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సిఐడి అధికారులు అయితే క్లియర్గా దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించి 900 పేజీలతో పూర్తి స్థాయి నివేదిక స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో ఏం జరిగిందనేది పిన్ టు పిన్ కూడా 900 పేజీల ఆ ఒక కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి చంద్రబాబు తరఫున అడ్వకేట్లు కూడా రెడీ అయ్యారు ఎందుకంటే సిఐడి కౌంటర్ దాఖలు చేసింది గతంలో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏసీబీ కోర్టులో రిజెక్ట్ అయిన నేపథ్యంలో సిఐడి వాళ్ళు ఏం ఆరోపించారనేది చంద్రబాబు తరఫు అడ్వకేట్లకు కొంత అవగాహన ఉంది సో అలాగనే ఈ 900 పేజీల రిమైండర్ ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చంద్రబాబు తరపు అడ్వకేట్లు వాదించడానికి సిద్ధంగా ఉన్నారు మరికొద్దిసేపట్లో బెయిల్కి సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించబోతున్నారు అలాగనే ఇదే ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా బెయిల్ పిటిషన్ మీద వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఎగ్జాక్ట్ గా సచిన్ ఏదైతే ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు 30వ నెంబర్ కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ 60వ నెంబర్గా దాఖలైనటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లు ఎందుకంటే కంటిన్యూగా కేసులు విచారించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి సుమారు అరగంట నుంచి 30 గంట సమయంలో అయితే మాత్రం హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారించే అవకాశం ఉంది అలాగనే ఇదే సమయంలో అక్కడ విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా దీనికి సంబంధించి చంద్రబాబుని వర్చువల్గా రిమాండ్ ముగియటంతో మళ్ళీ ఈరోజు ఆ విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా వర్చువల్గా చంద్రబాబును హాజరుపరుస్తారు అలాగనే దీనికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి చూసుకున్నట్లయితే మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది ఈ రోజే తేలనుంది ఎందుకంటే అక్కడ హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు రిజర్వ్లో ఉన్న నేపథ్యంలో కింది కోర్టులో అయితే సచిన్ అందుకే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసే నేపథ్యంలో సో కింది స్థాయి కోర్టులు డెసిషన్ తీసుకుంటాయా లేదా అనేది అయితే మాత్రం కొంత ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో కింది కోర్టులు ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కొంత తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఏసీబీ కోర్టులో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ చంద్రబాబుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో
హైకోర్ట్ కి సుప్రీం కోర్ట్ కి ఎందుకంటే క్వాష్ పిటిషన్ ఇంకా దానికి సంబంధించి తీర్పు రావాల్సి ఉంది అయితే బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారించి ఆ తీర్పుని రిజర్వ్ చేసే అవకాశం ఉందా లేకపోతే విచారణ పొడిగించే అవకాశం ఉందా భావించాలా బెయిల్ కి సంబంధించి తీర్పు ఇవ్వకపోవచ్చు లేకపోతే ఇది కంటిన్యూ అవకాశం ఉందని భావించాలా అక్కడ నిపుణులు ఏమంటున్నారు రామారావు సో ఖచ్చితంగా ఇప్పటికే మనం అడ్వకేట్ల కొడతో మాట్లాడటం జరిగింది సచిన్ ఎందుకంటే ఈ రోజు అయితే వాదనలు పూర్తయ్యే అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద అయితే మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ రోజు చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ అడ్వకేట్లు వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రిపేర్ వాదనకి ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రేపు సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసినటువంటి తీర్పు చెబుతారా లేదా అనే అంశం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజుతో పాటు రేపు కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే బెయిల్కు సంబంధించి చూసుకున్నట్లయితే కొంత వాదనలు సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే 900 పేజీల కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో సో దీనికి సంబంధించి వాదనలు కూడా సుదీర్ఘంగా జరుగుతాయనే ఒక ప్రచారం అయితే ఏదైతే న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే డెసిషన్ తీసుకునే అవకాశం అయితే లేదని మనకున్నటువంటి సమాచారం సో ఈ రోజుతో పాటు రేపు కూడా ఎందుకంటే యాక్చువల్ గా అయితే సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు వినాలని కూడా ధర్మాసనం భావిస్తుందని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాదనలు వింటారు ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు జరిగే అవకాశం ఉంది దాని తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వినడానికి నెక్స్ట్ రేపు కూడా ఇదే కేసుకు సంబంధించి బెయిల్కు సంబంధించి విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంది రేపటికి కూడా వాయిదేసే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి పిటిషన్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కేసులో ఈ సమయంలో బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు చంద్రబాబు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది కౌంటర్ పిటిషన్ 900 పేజీల కౌంటర్ పిటిషన్ లో సిఐడి ఏదైతే అందుట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉందని మనకున్నటువంటి సమాచారం సో ఈ నేపథ్యంలో ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు ఇప్పటికే చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్ దేశం విడిచిపెట్టిపోయాడు అలాగనే పారదర్శాన్ని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దు ఇది కీలకమైనటువంటి అంశము అలాగనే ఈ దశ ఏదైతే విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ అనేది కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదని 900 పేజీల కౌంటర్ లో కూడా ఏదైతే సిఐడి అధికారులు పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితులన్నీ కూడా ఏదైతే సిఐడి పేర్కొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అలాగనే చంద్రబాబు తరపు అడ్వకేట్లు కూడా దీనికి సంబంధించి తాము ఎటువంటి సాక్ష్యాలను ప్రభావితం చేయమని ఆల్రెడీ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడ అదే వాదనలు వినిపిస్తున్నారు తామేమి దేశం విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళం కాదు తమ క్లయింట్ ఎవరైతే చంద్రబాబు ఉన్నారో చంద్రబాబు ఇక్కడే ఉంటారో ఆయన మీరు ఎప్పుడు కోరితే అప్పుడు విచారణకి హాజరవ్వడానికి కూడా ఆయన సిద్ధమే దీనికి సంబంధించి ఇప్పటికే 40 రోజులుగా రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలి అలాగనే ఇది రాజకీయ కక్ష ఏదైతే ఉందో కక్షలో భాగంగా కేసు నమోదు చేశారో గతంలో దీనికి సంబంధించి చంద్రబాబు పేరే లేదు అయితే మళ్ళీ తాజాగా పేరు అయితే చేర్చటం వెనక ఎఫ్ఐఆర్లో పేరు చేర్చటం వెనకైతే కొంత రాజకీయ కుట్ర కోణం కూడా ఉందని వాళ్ళు వాదించే అవకాశం ఉంది సో వీటన్నిటిని ఏదైతే సిఐడి అధికారులు ఏదైతే కౌంటర్ పిటిషన్ 900 పేజీల కౌంటర్ ఏదైతే వేశారో కౌంటర్లోని అంశాలు అలాగనే చంద్రబాబు తరపు అడ్వకేట్లు వాదిస్తున్నటువంటి అంశాలు రెండింటిని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటుంది వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్కి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం అయితే తక్కువగా ఉందని చెప్తున్నారు సచిన్ రైట్ అయితే ఏసీబీ కోర్టుకి సంబంధించి ఇప్పటికీ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఏసీబీ కోర్టు అయితే జ్యుడిషియల్ రిమాండ్ అంశానికి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ అంశం ఎన్ని గంటలకి కోర్టు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఏసీబీ కోర్టులో ఈరోజు రిమాండ్ ఎన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని చెప్పి నిపుణులు భావిస్తున్న పరిస్థితి ఉంది రామారావు సో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఆల్రెడీ రిమాండ్ ముగియటంతో ఈ రోజు మళ్ళీ మరోసారి చంద్రబాబుని వర్చువల్గా ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదురుగా చంద్రబాబుని ప్రవేశపెడతారు అయితే ఈ సమయంలోనే ఇదే కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ సుప్రీంకోర్టుకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ 3 కోర్టుల్లో ఏసీబీ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు సో 3 కూడా ఈ ఏదైతే విచారణకు సంబంధించి కీలక దశలో ఉన్న నేపథ్యం అలాగనే సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టుకు సంబంధించి ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించి రిమాండ్ను పొడిగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఏం చేసినప్పటికీ కూడా పై కోర్టులో ఏం తీర్పు వచ్చుద్దో ఉన్నత న్యాయస్థానం ఏం చెప్పుద్దో తెలియనటువంటి పరిస్థితి ఉంది 17 అనేది వర్తించదు సో వీటన్నిటికీ సంబంధించి సుప్రీంకోర్టు అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏం డెసిషన్ వెలువడుద్దు అనేది అయితే మాత్రం కొంత ఉత్కంఠగా
గా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా ఆ డిసిషన్ తీసుకునే అవకాశం అయితే లేదని మనకున్నటువంటి సమాచారం. సో అలాగనే రేపు శుక్రవారం దాటినట్లయితే మళ్ళీ దసరా సెలవులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ కోర్టులో ఆ వర్చువల్ గా ఏసీబీ కోర్టులో చంద్రబాబుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన సమయంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా రిమాండ్ అయితే పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిఐడి తరపు అడ్వకేట్లు కావచ్చు అలాగనే న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తున్నట్లయితే ఇందిట్లో చంద్రబాబుని వర్చువల్ గా హాజరుపరిచిన సమయంలో కీలకంగా ఒక అంశం అయితే మారనుంది. ఏదైతే ఉందో చంద్రబాబు హెల్త్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో హెల్త్ కు సంబంధించినటువంటి బులెటిన్ అనేది తమకు అందించట్లేదని కుటుంబ సభ్యులు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ సిఐడి వాళ్ళు చంద్రబాబు హెల్త్ బులెటిన్ కు సంబంధించి మేము మెజిస్ట్రేట్ కి మెయిల్ పంపించామని కూడా చెప్పడం జరిగింది. ఆ మెయిల్ కు సంబంధించి తాము ఏదైతే మెజిస్ట్రేట్ తనకు కూడా మెయిల్ వచ్చింది. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు కు సంబంధించినటువంటి అధికారులు చంద్రబాబు హెల్త్ కు సంబంధించి తనకు మెయిల్ కూడా పంపించారని చెప్పే నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా మెజిస్ట్రేట్ చంద్రబాబుతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. సో రిమాండ్ కు సంబంధించి అయితే మాత్రం మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందనే ఆ వాదనలు అయితే మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఈరోజు చంద్రబాబు కేసుకు సంబంధించి ముఖ్యంగా 40 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి 900 పేజీలతో కౌంటర్ వేసింది సిఐడి. ఇవాళ వాదనలు జరగబోతున్నాయి. ఇటు చంద్రబాబు అలాగే సిఐడి తరపు లాయర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి అయితే బెయిల్ వస్తుందని చెప్పి గంపడ ఆశలు ఉందని చెప్పుకోవాలి టీడీపీ శ్రేణులు. ఇప్పటికీ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. స్కిల్ కేసులు ఇవాళతో ముగియబోతున్నాయి. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతోంది. వర్చువల్గా ఏసీబీ జడ్జి ముందు హాజరు కానున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది ఏసీబీ జడ్జ్. ఇప్పటికీ బెయిల్ పిటిషన్ కొట్టేసింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది.